एमटीएस न्यूज़ में आपका खैर मकदम। विजय मैरी हॉस्पिटल चिंतल बस्ती में एक हादसा पेश आया। एक 24 साल खातून जिसका नाम आरती है, 3 दिन कबल एक मासूम को जन्म दिया और ख़ुद दुनिया से चले गई। इस खातून के अफराद ख़ानदान का कहना है कि अस्पताल की लापरवाही से ये वाकया पेश आया। खातून के घर वालों ने अस्पताल के सामने धरना दिया और पुलिस से मांग की है कि सख्त कार्रवाई की जाए। आइए देखते हैं तफसीली रिपोर्ट। रिपोर्टर मोहम्मद गौस के साथ कैमरामैन मोहम्मद कलीम। పేరెంట్స్ అసోసియేషన్ తరఫున మన మలావత్ పూర్ణను, ఎవరెస్ట్ శిఖరం ఎక్కినటువంటి మలావత్ పూర్ణను సోషల్ మీడియాలో తనని కించపరుస్తూ పెట్టినటువంటి వ్యాఖ్యలను, వాటిపైన చర్యలు తీసుకోవాలనేసి తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ మనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అతను ముఖర్జీ దేవ్రత, ఆయన కలకత్తాకు సంబంధించినటువంటి, పశ్చిమ బెంగాల్ స్టేట్కి సంబంధించినటువంటి అతను. మలావత్ పూర్ణ పైన అసత్య ప్రచారం చేసినటువంటి వ్యాఖ్యలను మా ముందుకు తీసుకొస్తుంది. ఈరోజు మా ఎస్ఎస్టీ కమిషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ తీసుకున్నాం, బట్ ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ త్రూ మనకు మిగిలిన పక్క స్టేట్ కాబట్టి ఆ స్టేట్కు మన ప్రాసెస్ ఏముంటుందో ఆ ప్రకారం మేము ఖచ్చితంగా వాటిపైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వంతో అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి రాసి లెటర్ రాసి వారిపైన చర్యలు తీసుకోవడానికి కమిషన్ ప్రయత్నం చేస్తాం. ఈరోజు మన ప్రపంచంలోనే మన దేశానికే గర్వకారణం తీసుకొచ్చిన మాలవతి పూర్ణపై అసభ్యంగా మాట్లాడి సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, వాట్సాప్లో అసభ్యంగా మాట్లాడిన వ్యక్తి మురార్జీపై కేసు పెట్టి అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మన ఎస్సీ కమిషనర్ దగ్గరికి వచ్చినాం. ఒక పూర్ణ మీద కాదు ఈ అవమానం జరిగింది, పూర్ణ ఒకదాన్ని కాదు, మా టోటల్గా మా దళితులందరి మీద ఈ అవమానం జరిగినట్టుగా మేము భావిస్తున్నాము. యావత్ దేశంలో ఉన్న దళితులందరి మీద మాకు అవమానం జరిగినట్టే భావిస్తున్నాం. కాబట్టి అతని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. ఒక చిన్న వయసులోనే, ఒక పేదరికం నుంచి వచ్చిన ఒక బిడ్డ చిన్న వయసులోనే గురుకుల పాఠశాల చదువుతూ ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం, ఎవరెస్ట్ శిఖరాన్ని అవరోహించిన ఘనత ఒక పూర్ణది. మన రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశానికే గర్వకారణంగా నిలిచిన పూర్ణంపై అసభ్యంగా మాట్లాడినందుకు మేము తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ తరఫున ఖండిస్తున్నాము. వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గత 2-3 నెలల నుంచి జరుగుతున్న సార్ ఇది, సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో పెట్టారు, మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి, ఎవిడెన్స్ కావాలని మీకు సమర్పిస్తాం. గత 2-3 నెలల నుంచి జరుగుతుంది సార్. కలకత్తా నుంచి చెందిన వ్యక్తి అతను, అతని పేరు వచ్చేసి మురార్జీ దేవ్రా. మురార్జీ దేవ్రా కలకత్తాకు చెందిన వ్యక్తి అతను. అతను బెంగాల్లో మాట్లాడుతూ అసభ్యంగా మాట్లాడింది. ఆ సోషల్ మీడియా, వాట్సాప్లో, ఫేస్బుక్లో అన్ని మా దగ్గర ఉన్న రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. ఆ రికార్డ్స్ అన్ని మీకు సమర్పిస్తాము. గవర్నమెంట్కి కూడా ఇచ్చిన మేము, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నాం. ఈమె మధ్యలో నుంచి వచ్చింది, మధ్యలో నుంచి వచ్చింది, ఈమె ఎక్కి ఎవరెస్ట్ ఎక్కువ చెప్పినంత కరెక్ట్ కాదు అని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు సార్. ఈమె ఎవరెస్ట్ శిఖరం ఖచ్చితంగా ఎక్కింది, ఇక్కడ అంతా తర్వాత ఏజు తక్కువ ఉండే ఎక్కువ చూపించారని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ ఏజ్ కరెక్ట్ ఏజ్ అది, అనే క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అన్నీ మేము ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నా కానీ అలా మాట్లాడుతుందంటే మా దళితులను మీద కించపరిచినట్టుగా ఉన్నది. అదే కాక మన తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా, తెలంగాణ రాష్ట్రాన్ని కూడా, రాష్ట్రంలో ఉన్న మన తెలంగాణ ప్రభుత్వానికి ఎంతో గౌరవకరం తీసుకొచ్చిన మానవతి పూర్ణానికి కించపరిచినట్టు కాదు ఇది. యావత్ దళితులందరినీ కించపరిచినట్టుగా మేము భావిస్తున్నాం. మా దగ్గర ఎవిడెన్స్ని మేము ప్రభుత్వానికి సమర్పిస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం. మీ పేరు? నా పేరు జాన్ కుమార్ సార్, తెలంగాణ గ్రూప్ల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. రైట్ రైట్. కొంచెం దూరం ఉన్నాను, ఎక్స్ట్రా చెప్పండి. ఈ ముఖర్జీ అనే అతను కలకత్తాలో వెనకడ మౌంటైన్ ఎక్కుతారు, అయినా కూడా మౌంటైన్ ఎక్కుతారు ఎలా ఉంటుంది
ఎక్కిన తర్వాత ఈయన ఆయన ఒక ఆడియోగ్రఫీలో పేపర్స్ పర్టికులర్స్ ఫర్నిష్ చేసిన ఏజ్ ఎక్కువ చూపించింది. బట్ వీ హ్యావ్ ది సేమ్ పాస్పోర్ట్ సేమ్ బర్త్ సర్టిఫికేట్ మున్సిపాలిటీ సేమ్ నేను మధ్య నుంచి ఆమె రావడం చూసిన అది క్యాంప్తో ఫోటో ఎత్తనే ఎక్కినోనే సర్టిఫై చేస్తారు వాళ్ళు. సర్టిఫై చేసి మొత్తం షీ గాట్ మెడల్స్ అండ్ షీ ఆల్సో.